బిగ్నో చూస్తున్న గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించనున్నారు కమిటీ. గాంధీ భవన్ నుంచి జానారెడ్డి వెళ్ళిపోయారు. ఇక విహెచ్ తాడోపేడ తేల్చాలంటూ వాదించారు. సమావేశానికి జగ్గారెడ్డి డుమ్మా కొట్టడం, ఇది సమయం కాదంటూ రేణుకా చౌదరి మాట్లాడడం హాట్ హాట్ గా కొనసాగుతుంది పొలిటికల్ అఫైర్స్ కమిటీ. హుజరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంత కావడం, అత్యంత తక్కువ ఓట్లను హుజరాబాద్ లో రాబట్టడం, గతంతో పోలిస్తే చాలా చాలా తక్కువ ఓట్లు రావడం పట్ల కాంగ్రెస్ నేతలంతా కూడా అంతర్మదనంతో ఉన్నారా, లేకుంటే ఏ రకమైన అంతర్యుద్ధం కొనసాగుతుందన్నటువంటి సందేహాల నేపథ్యంలో ఈరోజు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కూడా హాట్ హాట్ గా కొనసాగుతుంది. సమావేశంలో ఇప్పటికే జగ్గారెడ్డి ఇక్కడికి హాజరు కాకపోవడం, జానారెడ్డి వచ్చి వెళ్ళిపోవడం, మిగతా నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి చర్చ రచ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న ఉన్న ఎన్నికలను ఎవరు పట్టించుకోలేదనేటువంటి మాట్లాడిన నేపథ్యంలో ఈరోజు రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఎలాంటి చర్చకు వస్తుంది, ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, హుజరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత కాంగ్రెస్ భవితవ్యం ఏంటి అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనికి సంబంధించే ప్రస్తుతం అక్కడ భేటీ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ రాజరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ రాజరెడ్డి, కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఎలాంటి అంశాలు బయటకు వస్తున్నాయి? ఇప్పటికే జానారెడ్డి కానీ మిగతా నేతలు కానీ అక్కడ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది, అక్కడ నుంచి పూర్తి వివరాలు ఏంటి? సాయి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రారంభమైంది, ఆటాటుగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హుజరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ కు ఈ యొక్క ఫలితాలు గొడ్డలి పెట్టలాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కనుమరుగైంది. అలాంటి కాంగ్రెస్ నిన్న బుద్ధిజల్ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ 6,000 స్థానాలు వచ్చినాయి, 6,000 ఓట్లు వచ్చినాయి, 6,000 ఓట్లు సంపాదించుకుంది. కానీ తెలంగాణలో ఏ ఆకాంక్షల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది? నిన్న హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కేవలం 3,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈ యొక్క మొత్తానికి హుజరాబాద్ ఉప ఎన్నికలతో ఈ రకమైనటువంటి ఓట్లు రావడము, ఇంత భారీగా తగ్గిపోవడము, దీనికి అంతటికి కారణము పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిన్న హాట్ కామెంట్ చేశారు. పలమూరు వెంకట్ను అక్కడ పెట్టి బలిపశువు చేశారు. డిపాజిట్లు వస్తేనేమో రేవంత్ రెడ్డి క్రెడిట్ వేసుకుంటారు, ఒకవేళ డిపాజిట్లు రాకపోతే మాత్రం సీనియర్ల మీద నెపం నెడతారు అనేది కూడా ఆటాడ్ కామెంట్ చేశారు. అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తున్నట్టయితే కూడా అసలు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు పట్టించుకోలేదు. 5 నెలల నుంచి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత కూడా అక్కడ 5 నెలల నుండి అక్కడ హుజరాబాద్ ఉప ఎన్నికలు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళలేదు, అక్కడ సభ పెట్టలేదు, ఒక సమావేశం పెట్టలేదు, పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారు. హుజరాబాద్ మినహా మిగతా ప్రాంతాలలో బహిరంగ సభ పెట్టారు. ఈ దానికి కారణమంతా ఈ దుస్థితి కారణమంతా రేవంత్ రెడ్డి అనేది కూడా వ్యాఖ్యానించారు. అదే విధంగా సీనియర్ నేత మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా హాట్ కామెంట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రకంగా ఉన్నాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ రకంగానే ఉన్నాడు. వీటన్నిటి నేపథ్యంలో సమీక్ష అయితే జరగాలి. అసలు కాంగ్రెస్ చరిత్రలోనే, హుజరాబాద్ నియోజకవర్గ చరిత్రలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనైనా అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో కమలాపూర్ నియోజకవర్గంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు 2009 నుంచి డీలిమిటేషన్ లో హుజరాబాద్ నియోజకవర్గం ఏర్పడేది. అప్పటి నుంచి చరిత్రలో ఇంతవరకు ఈ 3,000 ఓట్లు అనేది రాలేదు. ఇదే అత్యల్ప అమైనటువంటి ఓట్లు, ఒక రకానికి ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు రావడం, అదే విధంగా ఇన్ని రోజులు దుబ్బాకలో డిపాజిట్ పోయినా, అదే విధంగా హుజూర్నగర్ లో గట్టి పోటీ ఇచ్చిన ఉప ఎన్నికల్లో నాయకత్వ లోపం వలన ఇదంతా జరిగిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగిస్తారు, కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా రేవంత్ రెడ్డి నియమించారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే 5 నెలలు అయిన తర్వాత ఇది ఒక మొదటి ఎన్నిక జరగడం, మొదటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో లోపల ఆటాటుగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. ముఖ్యంగా అసలు వీటిపైన చర్చించే ఈ హుజరాబాద్ ఉప ఎన్నికనే అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వెళ్తున్నాడు, ఎందుకు మిగతా నాయకులను కలపకపోవట్లేదని అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టీహెచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాలను రేజ్ చేసే అవకాశాలు మాత్రము స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి హాజరైనటువంటి జానారెడ్డి కాసేపు మాత్రమే లోపలుండి వెళ్ళిపోయారు మధ్యలోనే. అంటే ఒక రకమైన జానారెడ్డి వ్యాఖ్యలు చేశారు, నా అవసరం ఉన్నప్పుడే వస్తా, ఎప్పుడు పడితే అప్పుడు రాను అనుకుంటూ ఆయన వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. మొత్తానికి
అక్కడ ఉండడం ఎందుకు, ఇలాంటి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో అసలు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అనే ఉద్దేశంతోనే ఆ జానారెడ్డి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా అగ్ని పరీక్ష కానుంది. ఆ మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కు అగ్ని పరీక్ష కానుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఠాగూర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ ఠాగూర్ ప్రమోట్ చేయబట్టే అక్కడ హైకమాండ్ కు పాజిటివ్ రిపోర్ట్ రేవంత్ రెడ్డికి ఇవ్వబట్టే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చింది. ఇక ఆత్మ విమర్శ చేసుకోవాలి మాణిక్యం ఠాగూర్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వాదన వినబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో లోపల మాత్రం ఆటాటగా డిస్కషన్ జరిగే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. సాయి, మరొకటి రాజిరెడ్డి, ప్రధానంగా రేవంత్ రెడ్డి పీసీసీ పదవి చేపట్టి నుంచి కూడా పూర్తి స్థాయిలో అంతర్గత కుమ్మలాటలు కనిపిస్తున్నాయండి. గతం నుంచి ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పీసీసీ తీసుకున్న కాంచి ఇది తారస్థాయికి చేరినట్టుగా కనిపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ జగ్గారెడ్డి కానీ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే, సో ఇప్పుడు ఈ ఓటమితో ఈ యొక్క అంతర్గత కుమ్ములాటలు ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేకుంటే మాణిక్ ఠాగూర్ ఎంట్రీతో సద్దుమరిగే అవకాశం ఉందా, ఏ రకంగా ముందుకు వెళ్ళనుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో? అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదినానికి గండంగా మారిపోయింది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అతనికి అనుకూలమైన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఆరోపణలను బలంగా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ విజయ రామనారావు ఇంతకు ముందు టీడీపీలో పనిచేసిండు, రేవంత్ రెడ్డితోనే వచ్చి కాంగ్రెస్ లో చేరాడు. అతని పోయి ఏకంగా ఎమ్మెల్యేనే అనౌన్స్ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ విజయ రామారావు పెద్దపల్లి నుంచి వెళ్ళని అనౌన్స్ చేసినటువంటి ఆ పరిస్థితి. అదేవిధంగా భూపాల్పల్లి పోయిన తర్వాత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి ఇలా అని ప్రకటించడము, ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోటు కూడా వెళ్తున్నాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులను విస్మరిస్తున్నారు, వాళ్ళని పక్కకు పెడుతున్నారు. ఏ కార్యక్రమాలైనా కానీ వారితో చర్చించారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తానికి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలను పెట్టి కూడా అది మొత్తానికి ఏకపక్ష నిర్ణయమే తీసుకున్నారు. అదేవిధంగా నిరుద్యోగ సైరన్ పేరు మీద జంగ్ సైరన్ పేరు మీద కార్యక్రమాలకు పిలిపినిచ్చినా కానీ అది కేవలం అతను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు. కనీసం పీసీసీ కమిటీలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో కానీ అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ చైర్మన్లతో కూడా ఎలాంటి సంప్రదింపులు చేయకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండు. కేవలం బహిరంగ సభల్లో బల ప్రదర్శన చేస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని బహిరంగ సభలకు మందిని జన సమీకరణం తీసుకొచ్చుకొని నాకు బలం ఉందని నిరూపించుకుంటున్నాడు. కానీ అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో బలం లేదనేది సీనియర్ల వాదన. మొత్తానికి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయిన దగ్గర నుంచి కోమటిరెడ్డి ప్రదర్శన అసలు గాంధీ భవన్ వైపే చూడట్లేదు, గాంధీ భవన్ వైపు రావట్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో నా కాన్స్టిట్యున్సీకి, నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి, అదేవిధంగా నా జిల్లా పరిధిలోనే నేను పర్యటిస్తాను, గాంధీ భవన్ రాను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన నేపథ్యము, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు గాంధీ భవన్ కు రావట్లేదు, రాజగోపాల్ రెడ్డి అయితే ఇటు పక్కన కూడా రావట్లేదు. అదేవిధంగా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి మర్రి శశిధర్ రెడ్డి కూడా రెగ్యులర్ గా గాంధీ భవన్ కు వచ్చేది, అతను కూడా గాంధీ భవన్ కు రావట్లేదు. అదేవిధంగా జగ్గారెడ్డి కూడా అప్పుడప్పుడు గాంధీ భవన్ వస్తాడు, ఎక్కువ సమయం సీఎల్పీ కార్యాలయంలోనే ఆయన స్పెండ్ చేస్తాడు. ఈ రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు గాంధీ భవన్ కు దూరమయ్యారు. రేవంత్ రెడ్డి చేసే చర్యల వల్ల, రేవంత్ రెడ్డి అందరిని కలపకపోకపోవడం వల్ల, మొత్తానికి రేవంత్ రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్ గా అధికార ప్రతినిధులను నియమించినప్పుడు కూడా మొత్తము కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న వాళ్ళకన్నా తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, తను ఏ చెప్తా చేసే వ్యక్తులకే మొత్తానికి అధికార ప్రతినిధులు ఎంచుకున్నారు తప్ప అసలు ఏ ఒక ఎమ్మెల్యేను కానీ సీనియర్ నేతలను కానీ ఎవరిని సంప్రదించలేదు. అసలు కమిటీలో ఉన్నటువంటి చైర్మన్లను కూడా సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, పూర్తిగా పార్టీని తన ఆధిపత్యంలో పెట్టుకోవాలి, ఒక ప్రాంతీయ పార్టీ లాగా చేయాలి అనేది, తన చెప్పు చేతుల్లోనే పార్టీ ఉండే విధంగా చేయాలనే చూస్తున్నాడు. అందుకే హుజరాబాద్ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్షంగా వెళ్ళాడు, హుజరాబాద్కి అసలు ప్రచారానికి వెళ్ళలేదు, హుజరాబాద్ ను పట్టించుకోలేదు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితి కారణం పూర్తిగా రేవంత్ రెడ్డి. ఇదంతా హైకమాండ్ కు నివేదిస్తాం, హైకమాండ్ కు రిపోర్ట్ ఇస్తాము, హైకమాండ్ నేరు కలుస్తామని కూడా కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.